నమస్కారం అండి. ఈరోజు తేదీ 16 ఉదయము 3:45 నుంచి 4:30 వరకు మా ఎడపల్లి గ్రామంలో ఒక మూట, అది ఆవులను ఎత్తుకెళ్లే నరహంతకుల మూట పర్యటిస్తూ మా గ్రామంలో ఉన్నటువంటి రోడ్డు వెంబడి ఉన్నటువంటి ఆవులను దగ్గరికి వెళ్ళి వాటికి బ్రెడ్లో మత్తు మందు కలిపి మత్తు పానీయాలతోటి బ్రెడ్ ద్వారా ఆహారాన్ని ఆవు కడుపులో ఎక్కించడం జరిగింది. అదేవిధంగా ఇంజెక్షన్స్ ఇచ్చి కోమాలకు పడిపోయేటట్టు చేసి వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఏదైతే బొలోరో లాంటి 4 చక్రాల వాహనాన్ని అక్కడ రోడ్డు మీద ఆపి ఆ పడిపోయినటువంటి ఆవులను కంకలను బలవంతంగా వాటిలో ఎక్కించే ప్రయత్నం దరిదాపు 1/2 గంట జరిగింది. ఉదయము అక్కడ ఉన్నటువంటి గల్లీ వాసులు కొందరు నిద్ర లేవడంతో బయటకు చప్పుడైతుందన్న ఉద్దేశంతో చప్పుడైందని చూస్తూ ఉంటే ఆవు ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ చుట్టూ 4-5 తిరగడము, ఆ తిరుగుతూ ఆ చప్పుడైతున్న విధానం చూస్తూ ఆవుని ఆ కంకల్ని పైకెక్కిస్తున్న క్రమంలో వాళ్ళు దగ్గరికి వచ్చి దొంగలు దొంగలు అని అరవడంతో ఆ అరుపులు కేకలతోటి వాళ్ళు అక్కడనే ఆ కంకలను ఆవులను వదిలివేయడము పారిపోవడం జరిగింది. అది దాదాపు నిజామాబాద్ రూట్లో వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఒక్కటే చెప్తా ఉన్నాం గ్రామస్తులకు, మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామ అభివృద్ధి కమిటీలే కానీ, ప్రత్యేకంగా సర్పంచే కానీ, గ్రామంలో ఉన్నటువంటి యువకులే కానీ, మన గ్రామంలో ఇలాంటి మనము దాదాపుగా ఈ హనుమాన్ టెంపుల్లో దేవుళ్ళ పేరుట ఏదైతే మనం గోమాతలని వదులుతూ ఉంటాము ఊళ్ళల్లో, చాలా మట్టుకు మా గ్రామంలో పిల్లలతోటి తల్లులతోటి కలుపుకుంటే 25-30 వరకు గోమాతలు ఉన్నాయి. అలాంటి గోమాతలను మనం నిద్రపోతున్న సమయంలో ఇలాంటి ముఠాలు వాటిని అపహరించి అమ్మివేయడం కానీ, వాటిని ఆహార పదార్థాలకు కొయ్యడం కానీ, ఇతరత్ర అవసరాలకు వాళ్ళు చేస్తూ ఉన్న దురాగతం చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. మనము దీని విషయంలో అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో సీసీ కెమెరాలు మనకు వెన్నుదన్నుగా నిలుస్తాయి. ఆ గ్రామాల్లో అది పోలీస్ శాఖకు కూడా చాలా ఉపయోగపడుతుంది. గ్రామస్తులకు చాలా మట్టుకు రక్షణ కవచంగా ఉంటాయి. వాటిని ఏర్పాటు దిశలో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము పోలీస్ శాఖ వారికి దీని పట్ల కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఆవులకు చాలా మట్టుకు విషతుల్యాహారంగా అవి నిద్రమత్తులోనికి కోలుకోకపోవడంతో సంబంధిత డాక్టర్ని వాటి వాళ్ళ వెటర్నరీ బృందాన్ని నిజామాబాద్ నుంచి పిలిపించడము, ప్రతి ఒక్క ఆవుని వెతికి చెక్ చేయడం జరిగింది. దాదాపు ఇది మాకు బాధాకరమైన విషయంగా పరిగణిస్తూ ఉన్నాం. మన గ్రామాల్లో జాగృతం కావలసినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వారిని మనము గుర్తించాలా. అప్రమత్తమే రాత్రి వేళల్లో ఏదైతే గల్లీలో కానీ, ప్రధాన విధులు గుండా వ్యక్తులు కానీ ఏదైతే వాహనాలు సంచరిస్తే వాటిని ఆపి అడగాల. ఖచ్చితంగా అనుమానం వస్తే పోలీస్ శాఖకు మనము వాటి సమాచారం చేరవేలా, లేకపోతే దాదాపు ఇక్కడ వీళ్ళ వల్ల ఈ ఇబ్బంది చాలా మట్టుకు గ్రామాల్లో నిద్రకరమే పరిస్థితి ఏర్పడుతుంది. దీని మీద ఇప్పుడు పోలీస్ వాళ్ళు దగ్గరుండి ప్రతి సీసీ ఫుటేజ్లను ఈ దినమంతా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి 2-3 రోజులు ఆ ముఠాను ఆ వ్యాన్ను పట్టుకొని సీజ్ చేసి వారికి చట్టరీత్యా తగిన బుద్ధి చెప్తారని నేను కోరుకుంటున్నా. ప్రజలు అప్రమత్తం కావలసినటువంటి అవసరం ఉందని మీ అందరికీ నేను తెలియజేస్తాను. తిరుపతి గ్రామానికి చెందిన హనుమాన్ లావులని కొంతమంది దుండగులు ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేయగా కొన్ని ఆవులను ఎత్తుకుపోవడం జరిగింది. పెద్ద కంకకు పాయిజన్ ఇవ్వడంతో అవి కొట్టుమిట్టాడుతుండగా గ్రామానికి చెందిన కట్కం నడిపిసాయిలు, కట్కం గంగాధర్ గారు చూసి అది అదృష్టం కొద్దీ మాకు ఫోన్ చేయగానే డాక్టర్ గారికి ఫోన్ చేయగానే డాక్టర్ సమీ గారు ఇమ్మీడియట్గా స్పందించి తిరుపతి గ్రామానికి వచ్చేసి హనుమాన్ లావుని కాపాడడం జరిగింది. చాలా పెద్ద కంక అది ఇప్పుడు కాపాడింది. ఆ ఎవరైనా దుండగులు ఎవరున్నారో వాళ్ళని త్వరగా పట్టుకొని సంబంధిత పోలీసు సిబ్బందికి మేము తెలియజేస్తున్నాము. వాళ్ళకు ఇక్కడ కెమెరా బ్యాంక్ ముందర జరిగింది కాబట్టి సంఘటన, ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. వాళ్ళు అధికారులు స్పందించి ఈ సీసీ కెమెరాలను చూసి దుండగులను త్వరగా పట్టుకోవాలని కోరుతున్నాము.